ఎలా అందుకనే కాలమండలి వచ్చింటాయి. అయినా అందుకు తాగే తప్పు కదా. అయ్యా ఎంత సార్, రెండు పెగ్గులే, రెండే సార్, రెండే, ఒకటి రెండు అంతే, అంతకుమించి లేదు సార్. ఏంది నువ్వు రెండే రెండే అని పట్టినా, ఏంది నీకు రెండుకు సంబంధం ఏం చెప్పు సార్? రెండు అంటే ఏమనుకుంటున్నా, నాకు చాలా కనెక్ట్ అయిపోయింది సార్ రెండు అనేది. ఎందుకంటే మనం అన్నీ తాగేది రెండు పెగ్గులే. ఎందుకంటే పంచామృతంలో విస్కీ రెండు అక్షరాలే, బ్రాందీ రెండు అక్షరాలే, రమ్ము రెండు అక్షరాలే, జిన్ను రెండు అక్షరాలే, ఓడకా కూడా రెండు అక్షరాలే సార్. దాన్ని కలుపుకునే గ్లాసు రెండు అక్షరాలే, అందులో కలుపుకునే నీళ్లు రెండు అక్షరాలే, అందులోకి సోడా, పెప్సీ, స్ప్రైట్ ఇవన్నీ కూడా రెండు అక్షరాలే సార్. ఆ తర్వాత వస్తున్న సార్ కిక్కు, ఆ కిక్కు కూడా రెండు అక్షరాలే సార్. నువ్వు మాట్లాడిన మాటలకు నాకే కిక్ ఎక్కింది. సూపర్, నువ్వు అంతే కానీ రెండు అక్షరాలు అంటున్నావు, దాంట్లో పరిణామాలు కూడా రెండు అక్షరాలతోనే వస్తాయి తెలుసా నీకు. నువ్వు మంది ఎక్కువ తాగి కక్కుండేది వాంతి రెండు అక్షరాలు, ఓకే? దాని మీద రోడ్లో పడిపోతావు చూడు, రోడ్డు రెండు అక్షరాలు. తర్వాత నీ జనంలో నీకు పోయే మానవ రెండు అక్షరాలు. తర్వాత నీకు పోయే ప్రాణం రెండు అక్షరాలు. ఇంటికి పోతే ఏడ్చే భార్య రెండు అక్షరాలు. తర్వాత నువ్వు హాస్పిటల్లో చేరిస్తే అయ్యే ఖర్చు రెండు అక్షరాలు. దానికోసం నువ్వు పోగొట్టుకునే ఆస్తి రెండు అక్షరాలు. తర్వాత నువ్వు దానికోసం చేసే అప్పు రెండు అక్షరాలు. తేడా వస్తే వచ్చే చావు రెండు అక్షరాలే. నువ్వు పోతే ఇన్ కేస్ నీకు కట్టే పాడి రెండు అక్షరాలు. శ్మశానంలో పూడ్చే గుంత రెండు అక్షరాలే. పొరపాటున గుంతలో పూడ్చుకుంటే కాలిస్తే వచ్చే అగ్గి రెండు అక్షరాలే. పెట్టే కర్మ రెండు అక్షరాలు. దానికి పెట్టే శారదం రెండు అక్షరాలు. ఓకే, ఇవన్నీ కాకుండా నువ్వు పోయినాక ఒక ఫోటో తగిలిస్తారు చూడు తాగి తాగి, ఆ ఫోటో కూడా రెండు అక్షరాలే. రెండు అక్షరాలతో మొత్తం అయిపోయింది, నీకు కిక్ ఎక్కింది అనుకుంటాను. అర్థమవుతుందా? ఆ ఫోటోకి వేసే దండ కూడా రెండు అక్షరాలే, నీకు ఇంకా అర్థం కాలే. కాబట్టి రెండు అక్షరాల ఫ్యాంటసీలో బతకద్దు నువ్వు. జీవితం మూడు అక్షరాలు, చాలా విలువైంది జీవితం, గుర్తుపెట్టుకో. మాకు ఆశ కవిత్వం వచ్చు, మాకు తెలుగు వర్ణమాలన్నీ వచ్చు, రెండు అక్షరాల ఫ్యాంటసీలో బతకద్దు నువ్వు. మద్యపానం మీద కూడా మేము ఒక రెండు అక్షరాల కవిత్వం అంతా చూడు. మద్యపానం వద్దు, నీకు అలవాటు ఉంటే కూడా దాటద్దు హద్దు, ఇది కూడా రెండు అక్షరాలే. కాబట్టి రెండు అక్షరాల ఫ్యాంటసీ వద్దు. ఏం సార్, మీకు కూడా రెండు అనేది సెంటిమెంటా? సరే, నాలాగే కూడా మీరు కూడా రెండు అక్షరాలతోనే చెప్తున్నారండి. సరే సర్లే, నీకు ఎక్కువ క్లాస్ మిగితే ఇంకా ఫీజు ఎక్కువ అవుతుంది కానీ రేపు వేణు 2000 ఫీజు తీసుకొని పంపించిపో.